శ్రీమాత్రేన్ మహా, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలి. ఆ హరిహరాల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, కార్తీక మాసం మనకు ఇంకా 20 రోజులలో రాబోతుంది కదండి. అయితే కార్తీక మాసంలో తులసి పూజని మనం తులసమ్మని చాలా బాగా అయితే పూజిస్తాము. రోజు గుడికి వెళ్ళలేని వాళ్ళు తులసి పూజ చేస్తాము. అంతేకాకుండా ఉసిరి చెట్టుకు అలాగే తులసి చెట్టుకు పెళ్లి కూడా చేస్తాం. దాన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటాము. అంతేకాకుండా కొత్త తులసి కోటని ఇప్పుడు పెట్టుకున్నాను అనుకోండి, ఇంకో 20 డేస్లో బాగా గుబురుగా అయితే వస్తుంది. అప్పుడు మనం పూజ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. అయితే కొత్తగా తులసి కోట పెట్టే వాళ్ళు ఎలాంటి పూజలు చేయాలి, ఎలా మనం స్టార్ట్ చేయాలి, ఒకవేళ తులసమ్మ నిద్రపోతే మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. తులసమ్మ నిద్రపోతుందండి అంటే ఇంకా చాలా తొందరగా ఇంక వెళ్ళిపోతాయి ఆకులన్నీ కూడా. యాక్చువల్గా నాకు ఎప్పుడు తులసమ్మ నిద్రపోదు, కానీ కొందరి అంటారు కదా, కొందరి కళ్ళు నలదిష్టికి రాళ్ళైనా పగిలిపోవాలి అంటారు కదండి, అలా కొన్ని కళ్ళు పడి తులసమ్మ అనేది పోయిందనమాట. అందుకే నేను ఆల్రెడీ నేను ఎప్పుడు పెట్టుకుంటాను, 2-3 పాట్స్లలో వేసి పెట్టుకుంటాను. తులసి మొక్క లేకుండా అయితే మా ఇంట్లో అయితే ఉండదు. 4-5 చెట్లు అయితే వేసి పెట్టుకొని ఉంటాను అనమాట. అయితే ఇంకా పూర్తిగా మనకు నిద్రపోక ముందే ఇలా ఉన్నప్పుడే మనము నాటుకుంటే చాలా మంచిదండి. కాబట్టి ఇలా ఆకులు చిన్నగా ఉన్నాయి కాబట్టి అలా ఇప్పుడే తీసేసేయాలి అనుకున్నాను. ఇలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా హెల్ప్ అవుతుంది అని ఇలా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇలా పాట్లో నేను వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికే పూజ చేస్తున్నాను. అది అలా నిద్రపోతుంది అని బాధ, కొంచెం బాధ అయినా కూడా ఇలా దీని అయితే చేస్తాను. ఈ లోపల ఉన్న ఆరెంజ్ది ఏంటంటే రోజు క్యారెట్ జ్యూసు అలా జ్యూస్లు అయితే చేసుకుంటాం మేము. అలాగే వంటకు వాడిన కూరగాయలన్నీ కూడా నేను ఇలా మిక్సీ కొట్టేసి ఆ పేస్ట్ అయితే ఇలాగ చెట్టుకు వేస్తానన్నమాట. అలాంటిది ఇది చూడండి, బాగా ఎరువు అయితే ఉంది. ఎందుకంటే మనకి వానపాములు అన్నీ కూడా ఉన్నాయి, కాకపోతే లోపల వేర్లు మాత్రం పాడైపోయాయి అన్నమాట. దానికోసం తులసి కోటని కొత్తగా మళ్ళీ పెట్టినట్టుగా పెడదాము అని ఈరోజు అయితే చూపిస్తున్నాను. అయితే దీన్ని మాత్రం మంగళవారం శుక్రవారం చెయ్యకండి. తులసి కోటను తులసి చెట్టును ఎప్పుడు కూడా మంగళవారం శుక్రవారం తెంచడము ముట్టుకోవడం అలాంటివి చేయకూడదు. కాకపోతే మీ నర్సరీ ప్లాంట్ నుంచి మొక్కలు తెచ్చుకుంటున్నారు అంటే శుక్రవారం రోజున మీరు కొత్తగా నాటుకోవచ్చు అన్నమాట. కాబట్టి నేను నిద్రపోయిన తులసమ్మను పెట్టినాను కాబట్టి ఈరోజు శనివారం పొద్దున్నే చేశాను అన్నమాట. చక్కగా ఏదైనా ఒక చిన్న పార కానీ అలాంటివి తీసుకొని మొత్తం లోపల నుంచి కూడా మట్టిని మీరు మార్చేయచ్చు, లేదా అనుకుంటే అదే మట్టిలో అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే పక్కగా మనము కొన్ని పిలకలు తీసుకొని ఉంటాం కదా, ఆ పిలకల్ని కొద్దిగా వాటర్లో నానబెడితే మనకు తొందరగా అయితే చనిపోకుండా మొక్కలు ఏవైనా కూడా చక్కగా అయితే పెరుగుతాయన్నమాట. ఇలా నాటుకోవాలండి. అయితే ఈ కార్తీక మాసంలో మనము తప్పకుండా అయితే పూజించుకోవాలి. ముఖ్యంగా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మనకు తెలుసు కదా. తులసి మొక్కల్ని ఎంతో పవిత్రంగా అయితే భావిస్తామండి. తులసి మొక్క లేని ఇల్లు శ్మశానంతో సమానము అంటారు. కాబట్టి తులసి మాతని రోజు పూజించడం వల్ల మనకు చాలా విశేషమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి భూమిపైన లక్ష్మీదేవి ప్రతిరూపమైన ఈ తులసిమాతను పూజిస్తే 10 కాలాల పాటు పసుపు కుంకుమలు మనము అమ్మవారికి మనము పెట్టి చేస్తే 10 కాలాల పాటు సౌభాగ్యవతిగా ఉంటారని మన పెద్దల నమ్మకం. అలాగే చేయాలి కూడా. అంతేకాదండి, తులసి మొక్క నుంచి వచ్చే ఈ గాలిని మనం పీల్చినా కూడా చాలా మంచిది. అలాగే ఈ కార్తీక మాసం అంటే వానల కాలము, అలాగే ఎక్కువగా రోగాల బారికి మనము వెళ్తూ ఉంటాం. అంటే జలుబులు, దగ్గులు, జ్వరాలు రావడం అలాంటివి కాకుండా తులసిదేవిని సర్వరోగ నివారణిగా, తులసి తీర్థాన్ని సర్వపాపహరణిగా భావిస్తామన్నమాట. అలాగే తులసిదేవిని పూజించడం వల్ల, తులసి మొక్కను పూజించడం వల్ల ఈ కార్తీక మాసంలో మోక్షశుద్ధి కలుగుతుంది. అలాగే వైకుంఠానికి నేరుగా చేరుకునే అవకాశం కూడా దొరుకుతుందని మన పెద్దల నమ్మకం. కాబట్టి నిత్యం మనం ఇలా తులసి మొక్కను పూజిస్తే చాలా మంచిది. కార్తీక మాసంలో మనం ఏ పని చేసినా కూడా అది పాపమైనా పుణ్యమైనా కూడా 100 రెట్లు అయితే మనకు అలా ఆ ప్రతిఫలం లభిస్తుంది కదా. అలాగే దానికోసమే మనము తప్పకుండా కూడా కార్తీక మాసంలో పూజ చేయాలి కదా. దాంతోపాటుగా రోజు కూడా చేసుకుంటే చాలా మంచిది. మొదటిసారి తులసి కోట పెట్టినప్పుడు మాత్రం ఇలా చక్కగా అమ్మవారికి ఒక షోడశోపచార పూజలతో ఎలా చేస్తామో అలాగా పసుపు కుంకుమల గంధముల బొట్టులతో అలంకరించుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని, వీలైతే దీపాలను వెలిగించుకొని కొబ్బరికాయను కూడా సమర్పించండి. నేను ఆల్రెడీ నిద్రపోయిన తులసమ్మను తీసేసి ఇంకొక తులసమ్మను పెడుతున్నాను కాబట్టి కొబ్బరికాయను సమర్పించడం లేదు. కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రం అలాగే చేయండి. లేదు అనుకుంటే మామూలుగా ఇలా పూజ అయితే చేసుకోవచ్చండి. చాలా మంచిది. కార్తీక మాసంలో ప్రతిరోజు గుడికి వెళ్ళలేని వారు కూడా సాయంత్రం వేళ అలాగే బ్రహ్మముహూర్తంలో కార్తీక మాసంలో లేచి తులసిదేవి దగ్గర మనం ఇలా తులసి కోట దగ్గర పూజ చేశామనుకోండి, దీపారాధన చేశామనుకోండి చాలా మంచిది. అలాగే ఉసిరి దీపాలు కూడా ఇంట్లో పెట్టకుండా
తులసి మొక్క దగ్గర పెడితే చాలా మంచిదండి. తులసి కోట ప్రతి ఇంట్లో అయితే ఉండాలి. కాబట్టి తులసీమాతని తప్పకుండా పూజించాలి. తులసీమాత యొక్క శ్లోకాన్ని ఇప్పుడు ఒకటి చెప్తాను, వినండి. నమ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదే దేవి నమ సంప్రదాయికే. ఇలా అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.